ది కేరళ స్టోరీ ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సినిమా. ఎన్నో వివాదాల నడుమ 2023 మే 5 థియేటర్లు విడుదలై సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆ మేకర్స్ అంతకుమించిన మరో మూవీ ట్రైలర్ వదిలారు. ది కేరళ స్టోరీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు సాధించి సూపర్ సక్సెస్ అయింది. ఆ సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్నా ఎస్ఏ మూవీ ది కేరళ స్టోరీ సాధించిన విజయం అంతా ఇంతా కాదు, ఒక్కసారిగా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఒక రకంగా చెప్పాలంటే ది కేరళ స్టోరీ మూవీ ఓ రాష్ట్ర ఎన్నికల్లో ప్రచారస్త్రంగా మారిందంటే ఆ సినిమా ప్రభావం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సినిమాను తీసిన దర్శకుడు మెగాఫోన్ నుంచి మరో సంచలన సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరే బస్తర్ ది నెల్సన్ స్టోరీ. మేకర్స్ ఈ మూవీతో 15 మార్చి ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్ అప్పుడే వివాదాల దిశగా వెళ్తోంది. 14 ఏళ్ల క్రితం ఛత్తీస్గఢ్లో మావోయిస్టులతో జరిగిన ఎన్కౌంటర్లో 75 CRPF జవాన్లు మరణించడం దేశాన్ని కుదిపేసింది. ఆ సమయంలో నక్సలైట్లకు మద్దతు తెలుపుతూ ఢిల్లీ JNU యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులు సంబరాలు జరుపుకుంటున్నారనే వార్త సంచలనం రేపింది. దీనికి సంబంధించిన కథనాలతో మీడియా ఊగిపోయింది. ఇదే పాయింట్ని తీసుకుని బస్తర్ని తీశారు. 15,000కు పైగా పోలీసులు సోల్జర్లు అన్యాయంగా నక్సల్స్ జరిపిన పోరాటంలో బలయ్యారని, వాళ్ళ తరపున గొంతు వినిపించేందుకే బస్తర్ తీశామని మేకర్స్ చెబుతున్నారు. ఇంకో 10 రోజుల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఎలాగైనా దీన్ని అడ్డుకోవాలని పలు వర్గాలు కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. సెన్సర్ బోర్డు నుంచి అభ్యంతరం వచ్చే అవకాశం లేకపోలేదు. ట్రైలర్లో ప్రభుత్వ వ్యవస్థ మీద, రాజకీయ నాయకుల ద్వంద్వ వైఖరి మీద, శత్రుదేశం చేసిన అరాచకాల మీద బలమైన కటౌట్లు ఎపిసోడ్లు ఉన్నట్లు చూపించారు. మరి సవ్యంగా రిలీజ్ అవుతుందా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ది కేరళ స్టోరీ లాగే ఇది కూడా ఒక ఎజెండాతో తీశారు తప్పించి నిజాలు చెప్పేందుకు కాదని మరో వర్గం ఆరోపిస్తోంది. సుదీప్ తోసేన్ వీటిని కొట్టిపారేస్తున్నారు. గతంలో ది కాశ్మీర్ ఫైల్స్ టైంలో ఎంత రభస జరిగిందో తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సినిమాలకు సానుకూలంగా వ్యవహరించి రిలీజ్ అయ్యేలా చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో 2010లో జరిగిన బస్తర్ విషాదాన్ని ఇప్పటి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆ టైంలో కాంగ్రెస్ రూలింగ్ ఉండటం ఫైనల్ ట్విస్ట్. నటీనటుల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు కొందరు. బాలీవుడ్ సినిమా క్రిటిక్ కేఆర్కే ట్రెండ్ ఇదే. తాజాగా కోలీవుడ్లో కూడా ఓ హీరోయిన్కి ఇలాంటి ఇబ్బంది ఎదురైంది. తమిళం తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించిన నివేద పేతురాజ్ పేరు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతోంది. ఆమె గురించి కొన్ని తమిళ మీడియా యూట్యూబ్ ఛానల్లో వస్తున్న కథనాలు దుమారం రేపుతున్నాయి. నివేదాకు తమిళ హీరో నిర్మాత రాజకీయ నేత అయిన ఉదయనిధి స్టాలిన్కు సంబంధం ఉందని ఎప్పటి నుంచో ఒక ప్రచారం నడుస్తోంది. అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆమె గురించి ఒక కథనం ప్రసారం చేశారు. అందులో అతిథిగా వచ్చిన వ్యక్తి నివేదాకు ఉదయనిధి దుబాయ్లో 50 కోట్లతో ఒక ఖరీదైన ఇంటిని కొనిచ్చినట్లు వ్యాఖ్యానించారు. నివేద ఉదయనిధి విషయంలో చాలా పొసెసివ్గా ఉంటుందని, ఆమె ఇక్కడే ఉంటే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆమెకు దుబాయ్లో లూలూమాల్ ఓనర్ ఉండే ప్రాంతంలో ఉదయనిధి లగ్జరీ హౌస్ని ఇచ్చాడని, ఆమె 2 నెలలకు ఒకసారి చెన్నైకి వచ్చి వెళ్తుంటుందని, అప్పుడు ఉదయనిధి ఆమెను కలుస్తాడని అతను పేర్కొన్నాడు. ఈ వీడియో వైరల్ అవడంతో నివేద తాజాగా ఒక పెద్ద పోస్టు పెట్టింది ట్విట్టర్లో. నా కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారని ఓ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను, ఎందుకంటే అమ్మాయి జీవితాన్ని నాశనం చేసే ముందు కాస్త నిజం తెలుసుకుని మాట్లాడే మానవత్వం కలిగిన మనుషులు ఉండకపోతారా అని భావించాను. కానీ ఈ వార్తలతో నేను మా కుటుంబం తీవ్ర కుంగుబాటుకు లోనవుతున్నాం. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. నేను చాలా గౌరవప్రదమైన కుటుంబం నుండి వచ్చాను. నేను 16 సంవత్సరాల వయసు నుండి ఆర్థికంగా స్వతంత్రంగా బతుకుతున్నా. నా కుటుంబం ఇప్పటికీ దుబాయ్లోనే నివసిస్తోంది. 20 ఏళ్లుగా దుబాయ్లో ఉంటున్నాం.
సినీ పరిశ్రమలో అవకాశాలు ఇవ్వమని ఇప్పించమని ఏ నిర్మాతను దర్శకుణ్ణి హీరోని నేను ఎప్పుడూ అడగలేదు అని చెప్పుకొచ్చింది. ఇక నివేద సినిమా అవకాశాలపై కూడా స్పందించింది. నేను 20కి పైగా సినిమాలు చేశాను, అవన్నీ నాకు నేనుగా సంపాదించుకున్నవి. నా గురించి ఇప్పటి వరకు మాట్లాడిన సమాచారం ఏదీ నిజం కాదు. మేము 2002 నుంచి దుబాయ్లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాము. అలాగే 2013 నుండి నాకు రేసింగ్ అంటే ఇంట్రెస్ట్ కలిగింది. నిజానికి చెన్నైలో నివసిస్తున్న రేసుల గురించి నాకు తెలియదు. నేను మీ కళ్ళకు ఏదో లగ్జరీ లైఫ్లో బతుకుతున్నానని అనుకుంటున్నారు. నేను చాలా సాదాసీద జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొన్న తర్వాత ప్రస్తుతం మానసికంగా ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాను. మీ కుటుంబంలోని ఇతర స్త్రీల పట్ల కూడా మీరు ఇదే కోరుకుంటారు కదా. జర్నలిజంలో కొంత మానవత్వం మిగిలి ఉంది. నా పరువు తీయరన్న నమ్మకంతో నేను ఎటువంటి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవటం లేదు. నా పటిష్టను దిగజార్చే ముందు సమాచారాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. ఇకపై నా కుటుంబాన్ని ఎలాంటి బాధకు గురి చేయవద్దని జర్నలిస్టులను కోరుతున్నా. నాకు మద్దతుగా నిలిచిన వారికి ధన్యవాదములు అంటూ ట్వీట్ చేసింది నివేదిక. అభిమానులను కాలర్ ఎగరేసుకునేలా చేస్తా అని మాట ఇచ్చిన తారక్ ఇప్పుడు ఆ మాటని నిజం చేశారు. ఇప్పుడు ఇండియన్ ఏజెంట్ పాత్రలో తారక్ సెట్ కాబోతున్నాడట. బాలీవుడ్ మల్టీస్టార్ వార్ 2లో హృతిక్ రోషన్తో పాటు తెరను పంచుకోబోతున్న జూనియర్ ఎన్టీఆర్ పాత్ర తాలూకు తీరుతెన్నులు ఎలా ఉంటాయని దాని మీద ఉన్న సస్పెన్స్ మెల్లగా విడుతోంది. ట్రైలర్ 3 ఎండ్ టైటిల్స్ అయ్యాక హృతిక్ రోషన్తో అశుతోష్ రాణా చేసే ఫోన్ సంభాషణలో విలన్ గురించి చెబుతాడు. అది తారక్ క్యారెక్టర్ అననే ప్రచారం ఒక దశలో జరిగింది, కానీ అదేది నిజం కాదు. వార్ 2లో యంగ్ టైగర్ అత్యంత బాధ్యత కలిగిన ఇండియన్ సీక్రెట్ ఏజెంట్గా నటించబోతున్నాడు. ఎలాంటి ప్రతికూల చర్యలు లేకుండా రచయిత కమ్ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ పాత్రను డిజైన్ చేశారట. మరి హృతిక్తో తనకు ఎలాంటి బాండింగ్ ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్. ఈ వారంలోనే జపాన్ దేశంలో షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం దేవరాతో బిజీగా ఉన్న తారక్ ఇది పూర్తవగానే వార్ 2 సెట్స్లో అడుగు పెడతాడు. అయితే ట్విస్ట్ ఇక్కడతో అయిపోలేదు. ఏజెంట్గా కనిపించే తారక్ తర్వాత ఇదే క్యారెక్టర్తో ఒక ఫుల్ మూవీ, అదయ్యాక టైగర్ వర్సెస్ పఠాన్ లాంటి యష్ స్పై యూనివర్స్లో వచ్చే సినిమాల్లోనూ కనిపిస్తాడట. సో ఇదేది ఆషామాషి ప్లాన్ అయితే కాదు. మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో ఇంకా తెలియనున్నాయి. దర్శకుడు అయాన్ ముఖర్జీ 7 షూట్ పూర్తి చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నారు. ఒక హీరోయిన్గా కియారా అద్వానీ ఆల్రెడీ ఎంపికయింది. యష్ సంస్థ తమ గూఢాచారి సిరీస్లో పఠాన్ 2 టైగర్ వర్సెస్ పఠాన్, అలియా భట్ చేయబోయే టైటిల్ నిర్ణయించని లేడీ స్పై మూవీ, టైగర్ 4 వరుసగా ప్లాన్ చేసుకుంది. వార్ 3 కూడా ఉంటుందట. తారక్ సింగిల్గా నటించే సినిమాకు ఆ పాత్ర పేరే పెడతారు, కానీ అదింకా లీక్ కాలేదు. మొత్తానికి బాలీవుడ్లో బడా ప్లాన్లు వేసుకున్న జూనియర్ ఎన్టీఆర్కు పెద్ద మార్కెట్ ఏర్పడనుంది. ఒక సినిమా కోసం 6 కష్టపడతారు, 1 కష్టపడతారు, 2 కష్టపడతారు, కానీ గామికి 6 కష్టపడ్డారు. ఇప్పుడు ఈ సినిమాకి ఒక కష్టం వచ్చిందట. ఏంటా కష్టం? గామి కోసం ఆ మూవీ టీం మాత్రం ఏకంగా 6 శ్రమించింది. ప్రీ ప్రొడక్షన్ నుంచి సినిమా పూర్తయ్యే వరకు టీం ఎంత కష్టపడిందో ఈ సినిమా ప్రోమోలో, మేకింగ్ వీడియోలో స్పష్టంగా కనిపించింది. క్రౌడ్ ఫండింగ్తో మొదలైనప్పటికీ ఈ సినిమా క్వాలిటీ, మేకింగ్ విషయంలో టీం అసలు రాజీపడలేదు. అనేక భారీ సెట్స్ వేశారు. ఇక శుక్రవారం విడుదల కాబోతున్న గామికి సెన్సర్ ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలకు మాత్రమే ట్యాగ్ రావడంతో 18 నిండిన వారికి మాత్రమే ప్రదర్శించాలని క్లారిటీ వచ్చేసింది. అంటే పిల్లలతో కలిసి ఫ్యామిలీ చూసే కంటెంట్ కాదని అర్థమైపోయిందిగా. మల్టీప్లెక్స్లో గత కొంతకాలంగా ఈ నిబంధనను కఠినంగా పాటిస్తున్నారు.
సరార్కు ఇదే సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్లో పలు థియేటర్స్లలో సిబ్బందితో వాగ్వాదం చేసిన ప్రేక్షకులున్నారు. ప్రభాస్ మూవీ కాబట్టి కుటుంబ సమేతంగా రావచ్చనే అభిప్రాయం వాళ్ళకి కలిగిన ఇబ్బంది ఉండదు. ఓటీటీలో ఎవరూ ఆపలేదు, అది వేరే సంగతి. గామీకి ఏ రావటం చూస్తే కంటెంట్లో యాక్షన్, వైలెన్స్తో పాటు రా ఎపిసోడ్స్ చాలా ఉన్నట్టు అనిపిస్తోంది. అఘోరాగా విశ్వక్ సేన్ నటించిన ఈ స్పిరిచువల్ థ్రిల్లర్లో సహజత్వం కోసం చూపించిన కొన్ని సన్నివేశాలు పిల్లలను భయపెట్టేలా ఉండొచ్చని సెన్సర్ టీమ్ అభిప్రాయపడిందట. హిమాలయాల్లో జరిగే ఎపిసోడ్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయని సమాచారం. సో అడల్ట్స్ ఓన్లీ అని చెప్పేశారు కాబట్టి దానికి అనుగుణంగా ముందే ప్రిపేర్ అయితే బెటర్. గోపిచంద్ భీమా, మలయాళం డబ్బింగ్, ప్రేమలతో పోటీ పడుతున్న గామీకి ఈ ఒక్క ఏ అంశం ఇబ్బంది పెట్టే విషయమే. 5 ఏళ్లకు పైగా నిర్మాణం జరుపుకున్న గామీకి యూవీ క్రియేషన్స్ అండదక్కడంతో రిలీజ్ పరంగా మంచి థియేటర్లు దక్కుతున్నాయి. విజువల్ ఎక్స్పీరియన్స్ బాగుండే స్క్రీన్లలో చూసేస్తే నిజమైన అనుభూతి దక్కుతుంది కాబట్టి దానికి అనుగుణంగానే ప్లాన్ చేస్తున్నారట. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా ట్రైలర్ రూపంలో ఆసక్తి రేపడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. ఇక క్వాలిటీ విఎఫ్ఎక్స్ తో తెరకెక్కించి ఇంతకాలం సైలెంట్గా ఉండటమే మూవీ లవర్స్ ని ఆశ్చర్యపరిచింది. తెలుగులో ఎవరూ టచ్ చేయని పాయింట్ కనుక కనెక్ట్ అయితే హిట్ పడ్డట్టే. హీరోలు ఎంత ఎదిగినా తమ కెరియర్లో బెస్ట్ మూవీస్ కొన్ని ఉంటాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా 3 సినిమాలు వేరే స్పెషల్ అట. ఇంతకీ ఆ మూవీస్ ఏంటి? సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన చిత్రం గుంటూరు కారం ఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. అయితే విచిత్రంగా ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో విడుదలయ్యాక విజయాన్ని సాధించింది. గ్లోబల్ చార్ట్లో టాప్ ప్లేస్లో కొనసాగి సత్తా చాటింది. అయితే గుంటూరు కారంతో పాటు గత కొన్నేళ్లుగా తాను నటించిన సినిమాల గురించి మహేష్ తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇటీవల ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు. తన కెరియర్లో ఎక్కువగా ప్రభావితం చేసిన ప్రాజెక్టులు ఏంటని అడిగినప్పుడు మహేష్ బాబు మురారి, పోకిరి, శ్రీమంతుడు చిత్రాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ సినిమాలు నా ప్రయాణంలో కీలకమైనవి. అవి నన్ను విభిన్నమైన కథలను ఎంచుకోవడంతో పాటు ప్రేక్షకులతో బాగా కనెక్ట్ అవ్వటానికి ఉపయోగపడ్డాయి అని అన్నారు మహేష్ బాబు. మురారి నటుడుగా మహేష్ను ఒక మెట్టు ఎక్కిస్తే పోకిరి అటు నటనకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్గా నిలిచి స్టార్డమ్ కూడా తెచ్చిపెట్టింది. 2015లో వచ్చిన శ్రీమంతుడు మహేష్ బాబు చివరి యునానిమస్ బ్లాక్ బస్టర్ సినిమాగా ప్రేక్షకులతో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే శ్రీమంతుడు తర్వాత గత 10 ఏళ్లలో ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులతో పాటు తన అంచనాలను కూడా అందుకోవటంలో విఫలమయ్యారని చెప్పాలి. కలెక్షన్ల పరంగా గత 4 సినిమాలు 100 కోట్ల మైలురాయిని దాటినా కంటెంట్ పరంగా ఇప్పటికీ శ్రీమంతుడిని దాటే సినిమాని మహేష్ చేయలేదు. ఇక తదుపరి చిత్రం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళితో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తన తదుపరి సినిమా గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు మహేష్ తెలిపారు. సినిమాకు సంబంధించిన సన్నాహాలు బాగా జరుగుతున్నాయని, త్వరలో చిత్రీకరణ ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నమ్మి చెడిన వాడు లేడంటారు, కానీ హీరో గోపిచంద్ మాత్రం నమ్మి దెబ్బతింటున్నాడు. ఏదనుకుంటే అది మిస్ఫైర్ అయ్యింది. మరి కన్నడ దర్శకుడు అయినా గోపికి హిట్ ఇస్తాడా? ఈ మధ్యకాలంలో హిట్ అనే మాట గోపిచంద్ మర్చిపోయిన పరిస్థితి. మళ్ళీ మంచి డైరెక్టర్లకి పెద్ద బ్యానర్లకే చేశాడు, కానీ ఫలితం మాత్రం శూన్యం. అసలు ఇప్పుడు బిజినెస్ పరంగా గోపిచంద్ ప్లేస్ ఏంటి, ఎక్కడున్నాడో కూడా ఎవరూ అంచనా కట్టలేకపోతున్నారు. మారుతితో పక్కా కమర్షియల్, శ్రీనివాస్తో రామభానం రెండూ రివర్స్ కొట్టాయి. మళ్ళీ రెండూ పెద్ద బ్యానర్లే. అందుకే ఈసారి తెలుగు డైరెక్టర్లను నమ్మకూడదనుకున్నాడో ఏమో మరి. కన్నడ దర్శకుడు హర్ష చెప్పిన కథని ఎంపిక చేసుకున్నాడు.
ఉండడానికి గోపిచంద్కి పవర్ఫుల్ మాస్ ఇమేజ్ ఉంది. మ్యాచో స్టార్ అనే గుర్తింపు కూడా సంపాదించుకున్న అతని మాస్ ఇమేజ్ ని నిలబెట్టే హిట్టిచ్చే దర్శకుడే గోపిచంద్కి కరువైపోయాడు. రామభానం సినిమా కథ ఒకటనుకుంటే గోపిచంద్ చెప్పిన సూచనలు కథను పూర్తిగా మార్చేశాయని దర్శకుడు శ్రీనివాస్ బాధపడినట్టుగా సన్నిహితులు చెబుతుండేవారు. మరి మాస్ పల్స్ బాగా పట్టుకున్న మారుతి కూడా గోపిచంద్ మార్కెట్ పెంచలేకపోయాడు. సరికదా పాతాళంలో పడ్డట్టయింది గోపిచంద్ వ్యవహారం. కాకపోతే గోపిచంద్ ప్లాప్ వచ్చింది కదా అని కుమిలిపోయి కూర్చోకుండా మరో కథని ఎంపిక చేసుకుని వెంటనే బరిలోకి దిగుతాడు. ఇప్పుడు కూడా అదే పనిచేశాడు. March 8th విడుదల కాబోతున్న భీమ్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్న గోపిచంద్ ఈ మధ్య మీడియా ఇంటరాక్షన్లో తన ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు. కష్టపడి సినిమా చేసినంత మాత్రాన ఆడియన్స్ మెచ్చుకుంటారని ఎక్కడా లేదని, విడుదలైన ప్రతి సినిమా అంచనాలను అందుకుంటుందని, రూల్ ఎవరూ రాయలేదని అన్నాడు. చేదు అనుభవాల గురించి గుణపాఠాలు నేర్చుకుని తప్పులను సరిదిద్దు ముందుకెళ్లటం తప్ప వేరే మార్గం లేదని వ్యక్తం చేశాడు. కాకపోతే ఇప్పుడు భీమ్ సినిమా గోపిచంద్ నమ్మకాలను ఎంతవరకు నిజం చేస్తాయని గోపి అభిమానులు, పరిశ్రమ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు. ఇదేదో చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటున్నారు. నిర్మాత రాధామోహన్ కూడా గట్టి కాన్ఫిడెన్స్ కనబరుస్తున్నారు. ఒకటి మాత్రం నిజం, ఆడియన్స్ రొటీన్ సినిమాలని, రెగ్యులర్ కథలని చూడటం మానేశారు. తెర మీద ఏదో ఒక వింత విచిత్రం కనబడితే గానీ థియేటర్ వైపే తిరిగి చూడటం లేదు. దానికి తోడు సోషల్ మీడియా దాడి, పక్కనే విశ్వక్సేన్ గామి కూడా వచ్చి పడుతోంది. విశ్వక్సేన్ గోపిచంద్ స్థాయి కాదు, కానీ గోపిచంద్ సినిమా బాగుంటేనే గోపిచంద్కి ప్లస్ అవుతుంది. లేదంటే మళ్ళీ వైకుంఠపాలే ఆటే రిపీట్ అవుతుంది.